హలో, అందరికీ నమస్కారం. ఈరోజు మేము మా తోటలో అరటి చెట్టు గెల పండింది, అందుకని అరటి చెట్టును అయితే కొట్టేశాము. గెలను కోసేశాము. చూడండి గెల ఎలా వండిందో, అన్నీ ఎల్లో కలర్గా మారిపోయినాయి. కొన్ని పండ్లు ఆల్రెడీ పీటలు అయితే తిన్నాయి. ఒక పండు ఆల్రెడీ తినడం అయితే అయిపోయిందన్నమాట. ఆల్మోస్ట్ గెల పండడం మేము చూడలేదు, లేట్ అయిపోయింది. ఆకులు సాటన ఉంది, నేను తోటలోకి రాలేదు, చూడలేదు. చూసేసరికి ఒకటైతే ఆల్రెడీ తినేసింది, ఒకటి ఆఫ్ తిన్నది, ఒకటి అప్పుడే స్టార్ట్ చేసినాయి. మరి ఏం తిన్నాయో ఏమో, మరి పిట్టలు ఆ మూడు రెండు పళ్ళు అయితే మనకి ఆఫ్ దొరికేసినాయి. ఒకటి ఫుల్లు, ఒకటి ఆఫ్, ఒకటైతే పూర్తిగా అయితే తినేసినాయి. అంతవరకు అయితే మనం పళ్ళు తీసేసాము. ఇవి మిగిలిన గెల మనది. పండ్లు మాత్రం బాగా పండినాయి, కాకపోతే ఇంతకుముందు ఉన్నంత సైజు ఇంతకుముందు ఉన్నట్టు అయితే లేదు. పొడుగు కానీ లావు కానీ చాలా చిన్నదిగా అయితే ఉన్నాయి పండ్లు అయితే. ఇదిగో ఇదిగో పిట్టలు తిన్న పండ్లు. ఇదైతే కొరికినాయి ఇక్కడైతే. ఇదైతే ఆపు తినేసినాయి ఆల్రెడీ. ఇంకొక పండు అయితే ఇక అసలు పూర్తిగా తినేసినాయి. గెల మీదనే మొత్తం అయిపోయింది అసలు. ఇక దాన్ని చూడడానికి తోడక కూడా లేదు. ఆ గెల మీదనే గెల లేదు, తోడక లేదు ఒక బనానా అయితే. ఈ బనానాలు రెండు అవి తిన్నట్టుగా గుర్తులు అయితే మిగిలిపోయినాయి. ఇంకా రెండింటిని అయితే పడేసి మనం ఫ్రెష్గా ఉన్న బనానాని అయితే తీసుకొని చూపిస్తున్నాను. చాలా ఫ్రెష్గా అయితే ఉంది, చాలా మంచిగా అయితే ఉంది. ఎలాంటి దోమకాటు కూడా లేదు. న్యాచురల్ పండు. మనం ఎలాంటి కార్బోహైడ్రేట్ వేయము, మార్కెట్లో కొన్నట్టుగా కల్తీ అయితే ఉండదు. మన తోటలో పండు.